హై ఎక్స్పెక్టేషన్ ఉన్నది దేవకి నందన వసుదేవ. అంటే ఇక్కడ ఇమీడియట్లీ ఆఫ్టర్ హనుమాన్ నీ సినిమా వస్తున్నది, సో ప్రశాంత్ వర్మ కథ ఇచ్చాడు అనగానే దాని తాలూకా ఇంపాక్ట్ చాలా బౌన్స్ అవుతుంది ఫిల్మ్. అంటే ఎక్స్పెక్టేషన్ టైమింగ్ బాగా కుదిరింది మాకు, ఎందుకంటే మేము ఒప్పుకొని స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్ ఇంకా చెక్తూనే ఉన్నాడు ఆ టైంలో. ఫస్ట్ షాక్ ఏంటి, ఇంత మాస్క్ చెప్పాడు ప్రశాంత్ అయినా చెప్పింది. అసలు డిస్కషన్ రాలేదా మీకు మహేష్ బాబుకి మధ్యలో ఈ కృష్ణుడి వేషం వేయడము, ఆ కాన్సెప్ట్ ఆ టాపిక్ రాలా? అంటే డిస్కషన్ ఎక్కడ వచ్చింది అంటే మహేష్ బాబు ఇదేదో మ్యాటర్ రన్ అవుతుంది, నాని సినిమాలో రోల్ చేసినప్పుడు నాకు అప్పుడు దట్ వాజ్ మై ఫస్ట్ టేస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ స్క్రీన్ ప్రెజెన్స్, యునో సినిమా పైన ఇష్టం అక్కడ స్టార్ట్ అయింది కొంచెం. అంటే నార్మల్ గా ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు పంతులు గారిని పిలిచో పండితులను పిలిచో మా అబ్బాయి జాతకంలో ఉందో ఒకసారి చూడండి అని అడుగుతారు, చూపించారా మీ జాతకం? మా అమ్మగారు చూపించారు. చూపించారా? చూపించారు. ఏం చెప్పారు? జాతకం బాగానే చెప్పారు, నేను బాగానే చేస్తాను, ఇండస్ట్రీలో బాగానే ఉంటాను. అందుకే వదిలేరు నేను, అందుకే కొంచెం రిలాక్స్ అయ్యాను. పిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం, నేను మీ నాగేంద్ర కుమార్, వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. Here is a special person with us right now coming from a very big campus called Superstar Krishnagaru and Mahesh Babu and all that. You might know his name, Ashok Gala. Repe cinema release ante almost ippudu interview telecast ay time ki ee roju ni maatladali, ee roje cinema release ayi aa cinema success gurinchi andaru eduru chustunna roju idi. Vaalla unit anta ento kashtapadi chaala manchi content ni మీ అందరు ఎదురుగుండకి ప్రేక్షకులు ఎదురుకుండా తీసుకొచ్చి వరల్డ్ వైడ్ రిలీజ్కి వెళ్తున్న ఈ సినిమాకి సంబంధించి అశోక్ గల్ల ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ అస్ రియల్లీ షేర్ లాట్ ఆఫ్ గుడ్ మూమెంట్స్ విత్ హిమ్. వెల్కమ్ అశోక్. హాయ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నది దేవకి నందన వసుదేవ. అంటే ఆ టైటిలే అసలు చాలా భారీ ఎత్తున కదా. అంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ మా సినిమా మా స్టోరీ సపోర్ట్ చేస్తారు టైటిల్ని, అండ్ ఆ టైటిల్ కూడా మా డైరెక్టర్ గారు అర్జున్ గారు, ఆయనకి అరవింద సమేత వీరరాఘవరెడ్డి అంటే చాలా ఇష్టమైన టైటిల్ ఆయనకి. ఓకే. ఆ టైంలో ఎన్టీఆర్ గారు ఎన్ త్రివిక్రమ్ గారు చేసిన సినిమాలో. అవును. సో ఐ థింక్ నాకు తెలిసి దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా సినిమాకి ఇలా టైటిల్ పెట్టినట్టున్నారు. అంటే దేవకినందన వసుదేవ అనగానే ఏమవుతుందంటే నార్మల్ గా మదర్ రిఫరెన్స్ ఉంది టైటిల్లోని, హౌ ఇట్ క్యారీస్ ఇన్ ది ఫిల్మ్ అన్నది పాయింట్. సో ఫిల్మ్ లో హీరో క్యారెక్టరైజేషన్ కూడా లైక్ ఒక రకంగా ఏంటంటే అమ్మ చెప్తే ఏదైనా చేస్తుంది, హీఈస్ దట్ అటాచ్డ్ టు హిస్ మదర్ అన్నమాట. ఓకే. హీ డస్ నట్ హావ్ ఫాదర్ లైక్ బిగినింగ్ లోనే ఫాదర్ ఉండడు, సో హీస్ సింగిల్ చైల్డ్ విత్ మదర్ ఫాదర్లెస్ చైల్డ్. సో వీళ్ళిద్దరికి ఉన్న తోడు వీళ్ళిద్దరే, సో చాలా క్లోజ్ బాండింగ్ ఉంటుంది. అండ్ షీఈస్ ఆల్సో అబ్బాయి పైన ఎంత కన్సర్న్ ఉంటుంది అంటే అమ్మకి, లైక్ ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటుంది అబ్బాయి కోసం, యునో ఇట్స్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు మన ఇప్పుడు అంటూ ఉంటారు కదండి, లైక్ ఇప్పుడు మన విలేజ్ లో దొరికే ప్రేమలు కానీ ఆప్యాయతలు కానీ ఇవన్నీ సిటీలో ఉండవు, సో అలాంటి పీక్ ఎమోషన్ లో ఉంటారు వీళ్ళిద్దరు సినిమా మొత్తం. సో లైక్ మదర్ సెంటిమెంట్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఇందులో. ఓకే. అప్పుడు టైటిల్ చాలా యాప్ట్ గా అనిపిస్తుంది, అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫీల్ తో బయటకు వస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే క్లైమాక్స్ లో కూడా లైక్ మదర్ తో చాలా మంది కనెక్ట్ అవుతారు మళ్ళీ. అవునా? యా, షీస్ గాట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ ఫిల్మ్. ఓకే ఓకే. యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ మా సినిమాలో ఒక 4-5 గట్టి క్యారెక్టర్లు ఉన్నారు, బట్ డిఫరెంట్ పీపుల్ ఇన్ ది ఆడియన్స్ విల్ ఐ థింక్ కనెక్ట్ టు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. ఓకే. సో దట్ ఇస్ అది చాలా ఆయన అర్జున్ గారి క్రెడిట్ అది. ఓకే. హీరోనే కాకుండా విలనే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉండేటట్టు రాసారు వాళ్ళ క్యారెక్టర్స్ నిలబడేటట్టు. అండ్ ఇక్కడ మదర్ సెంటిమెంట్ నాట్ జస్ట్ బిట్వీన్ హీరో అండ్ హిజ్ మదర్, దేవి అని మేడం కూడా మదర్ క్యారెక్టర్ చేస్తారు సినిమాలో, దాని గురించి ఎక్కువ చెప్పను కానీ బట్
ఆవిడది అయితే లైక్ అసలు సినిమాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఎమోషన్ కంటెంట్ అంతా దేవ్యాని మేడం క్యారెక్టర్ పైన ఉంటుంది. అవునా? అందుకే ఆవిడ క్యారెక్టర్ ఎక్కువ చూపించలే. ఇంకా ఏంటి అంత స్పెషాలిటీ క్యారెక్టర్ అంటే మీరు చూస్తారు రేపు, ఎందుకంటే లైక్ మాకు ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి సినిమాలో. ఓకే, అది చెప్పకుండా ఏం చెప్పుకోవాలనే దీంట్లో మనం పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాం యాక్చువల్ గా. ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎంత చెప్పాలి, ఎగ్జాక్ట్లీ. సో ఇన్ అ వే నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ మెయిన్ పాయింట్ ఏదో బయటికి పెట్టకుండానే కొంచెం హైప్ వచ్చింది అంటే ఇంకా రేపు సినిమా చూసాక ఎలా తీసుకుంటారు ఏంటి అనేది బాగా ఎక్సైటింగ్ ఉంది నాకు. అవును, అక్కడ కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ ని అక్సెప్ట్ చేశారు అంటే లైక్ ఇంకా సినిమా అవును డెఫినెట్ గా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది మీ పైన. నేను ట్రైలర్ ఫస్ట్ గ్లింప్స్ కదా ఎప్పుడైనా సరే. ఎగ్జాక్ట్లీ, అండ్ అందులో మేము ఆ మెయిన్ ఏంటో అనేది ఇంకా చూపిలా, అసలు చెప్పలేదు, అసలు ఏం చెప్పలేదు అందులో. ఈ సినిమా ఈ ఫ్లేవర్ లో ఉంటది, ఈ వైబ్ లో ఉంటది అని చెప్పాము అంతే. అదే అదే అదే, అతను కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో డైరెక్టర్ చెప్పి చెప్పకుండా వినిపించుకుంటా. నేను ఇప్పుడు ప్రశాంత్ కున్న ఎక్స్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు మీరు ప్రశాంత్ పాత సినిమాలు చూసి ఏ రేంజ్ లో ఉంటాయో ట్విస్ట్ మీకు. అవును అవును, ప్రశాంత్ ది అంటే ఇక్కడ ఇమీడియట్లీ ఆఫ్టర్ హనుమాన్ నీ సినిమావే వస్తున్నది. అవును, సో ప్రశాంత్ వర్మ కథ ఇచ్చాడు అనగానే దాని తాలూకా ఇంపాక్ట్ చాలా బౌన్స్ అవుతుంది ఫిల్మ్ అంటే ఎక్స్పెక్టేషన్. అందుకే మేము కూడా చెప్పుకుంటున్నాం ఇక్కడికి అంటే ఇంపాక్ట్ బౌన్స్ అవుతుంది అంటే ఎట్లా అంటే మొదట పాజిటివ్ వైబ్ ఉంటుంది సినిమాకి. రెండో పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ సినిమా లాగే ఈ సినిమా ఉంటుందా, కృష్ణుడు క్యారెక్టర్ పోస్టర్ ఇవన్నీ చూపించడంతో అంటే కృష్ణుడు క్యారెక్టర్ కూడా ఫిలిం వాయించుకుంటూ వచ్చేస్తాడేమో సినిమా కథలోకి అన్న ఆలోచన. మెయిన్ అడ్వాంటేజ్ మాకు ఏంటంటే హనుమాన్ తీసాక ప్రశాంత్ హస్ బికమ్ ఎ వెరీ బిగ్ పర్సన్ కదా. Yes. So, he is giving us that visibility. ఇప్పుడు ఆయన ఎదిగాడు అంటే ఇంకా మా సినిమాని కూడా కొంచెం పూజ చేసినట్టు. 100%. సో టైమింగ్ బాగా కుదిరింది మాకు, ఎందుకంటే మేము ఒప్పుకొని స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్ ఇంకా చెక్తూనే ఉన్నట్టు ఆ టైంలో. Is it? Yeah, oh. he is not done with that movie yet. Oh, not completed. Not completed. సో మేము ఎప్పుడు స్టార్ట్ చేసాము, మేము మేబీ ఏప్రిల్ ఎండ్ లో సినిమా స్టార్ట్ చేసాము అండ్ ఆ నెక్స్ట్ జాన్ కి హనుమాన్ రిలీజ్ అయింది. అబ్బో అబ్బో, సో మాకు అది ఇట్స్ ఎ లక్ ఫ్యాక్టర్ దట్ కేమ్ ఆన్ టు అస్ ఆల్సో లిటిల్ బిట్. అవును అవును, అసలు ప్రశాంత్ ని అప్రోచ్ అవ్వాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు అంటే ఆ టైంలో సాగర్ అనే మేనేజర్ తిరుగుతూ ఉన్నాడు అండ్ అతను చెప్పాడు ప్రశాంత్ దగ్గర ఒక స్టోరీ ఉంది మీరు ఏమైనా వింటారా అని. సరే ప్రశాంత్ చెప్తానంటే నేను ఎందుకు విన్నాను, ఆ టైంలో వెళ్ళాను అండ్ నాకు కూడా ప్రశాంత్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఆ టైంకి ఆల్రెడీ ఒక మంచి ఒపీనియన్ ఉంది. జాంబీ రెడ్డి గానీ, అవును, కల్కి గానీ కాదు, అది ఫస్ట్ది అండ్ కల్కి కూడా చేశాడు కదా అది రాజశేఖర్ గారితో. అవును అవును, అది పూర్తి సినిమా ఎటు అటు అయినా లైక్ మేకింగ్ లో తెలిసిపోతుంది కదా ఏంటి ఈ రేంజ్ లో చేయగలడా మనిషి అని. అవును, అండ్ ఆ సినిమాలో కూడా చాలా థ్రిల్లింగ్ ఉంటది స్టోరీ యాక్చువల్ గా. అవును, ఆ మిస్టరీ గానీ ఈ మెయింటైన్డ్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఆల్ అలాంగ్ ది ఫిల్మ్. సో ఐ నాకు ఆల్రెడీ ప్రశాంత్ అక్కడ కనిపించాడు యాజ్ అ మేకర్. సో వెన్ హీ ఆస్క్డ్ మీ టు లిసన్ టు ద స్టోరీ ఐ 100% వెళ్ళి వింటాను అని అక్కడ వెళ్ళి విన్నాను. ఫస్ట్ షాక్ అని ఏంటి ఇంత మాస్ గా చెప్పాడు, ప్రశాంత్ అయినా చెప్పింది కానీ బికాస్ ఎప్పటిదాకా ప్రశాంత్ వర్మ అనే పర్సన్ ఇట్ మేక్ అ మాస్ ఫిల్మ్, ప్రాపర్ మాస్ ఫిల్మ్. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఓకే కూల్ బాగుంది చేసేద్దాం అనుకున్నాను.